ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అల్లం గారెలు ఆవడలండి. ఒకే బ్యాటర్తో రెండు రెసిపీలు ఈజీగా అయిపోతాయి. చక్కచక్క ఎలా చేసేలో చూసేద్దాం, చక్కచక్క చేసేద్దాం. ముందుగా రెండు కప్పుల మినప్పప్పు అయితే తీసుకోండి. నేను ఇక్కడ పొట్టు తీసేసిన సాయిపప్పు అయితే తీసుకున్నాను రెండు కప్పులు. దీన్ని ఇప్పుడు రెండుసార్లు కడిగేసుకుందాం. రెండుసార్లు కడిగేసుకుని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక 4 గంటల సేపు నానిద్దాం, లేకపోతే రాత్రంతా నానబెట్టుకున్నా సరిపోతుంది. 4 గంటలు అయితే కంపల్సరీ నానాలి. 4 గంటల తర్వాత చూస్తే పప్పు ఇలా ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని 2 సార్లు కడిగేసుకుని వాటర్ అంతా వంపేసి తీసుకున్నానండి. ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుందాము, మెత్తగా రుబ్బేసుకుందాం అండి. పప్పునైతే ఎక్కడా బద్దంటూ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. మధ్యలో 4-5 టేబుల్ స్పూన్ల వాటర్ యూజ్ చేసినా ఏం పర్వాలేదు, చక్కగా వస్తాయి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. పిండి అంతా కూడా బాగా మెత్తగా గంధంలాగా నలగాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రుబ్బుకుందాము. ఇక్కడ నేనైతే 4-5 టేబుల్ స్పూన్ల నీళ్ళు అయితే వేసుకున్నాను చూడండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి, ఎక్కడా పప్పు అంటూ ఉండకూడదండి. అంత మెత్తగా రుబ్బుకోవాలి, నీళ్ళు తక్కువగా యూజ్ చేయాలి. చూడండి, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి. పిన్ని అయితే మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. పాకం గారెలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలన్నది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, తప్పకుండా చూడండి. మొత్తం పిండిని రుబ్బేసుకుంటే నాకు పిండి అయితే ఇంత అయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ ఆవళ్ళకి పెరుగు అయితే రెడీ చేసేసుకుందామండి. సో దాని గురించి, మనం 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పుల పెరుగు తీసుకోవాలి, 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మొత్తం 4 కప్పులు అయిందండి. మళ్ళీ చెప్తున్నాను, 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల పెరుగు, 1 కప్పు నీళ్లు తీసుకుని బాగా మిక్స్ చేసేసుకుందామండి. మజ్జిగలా అయిపోవాలి. అందులోనే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులోని 1-2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. అందులో 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు వేసి దోరగా వేయించుకుందాము. ఇవి కొద్దిగా వేగిని అన్నప్పుడు 1/2 స్పూను ఆవాలు, 1-2 టేబుల్ స్పూన్ల పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుని పోపు కమ్మటి వాసన వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి, కమ్మటి వాసన వస్తుంది పోపు అయితేనే. ఈ టైంలో ఇప్పుడు అందులోని 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పోపు కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న మజ్జిగలు అయితే వేసేసుకుందామండి. వేడి మీద వేస్తే త్వరగా పులిసిపోతుంది, అందుకని 1 నిమిషం ఆగి పోపు కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. మరుసటి రోజుకు కూడా పెరుగు పులిసిపోకుండా కమ్మగా ఉంటుంది. అందులోని కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని టీ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వేడి అవ్వాలి కదా, ఈలోపే మనం తీసుకున్న పిండిలోంచి సగం పిండిని అయితే తీసేసుకుందాం. దీంట్లోని రుచికి సరిపడగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం తురుము, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిరపకాయ తురుము, అలాగే కరివేపాకు ఆకును కూడా తురుముకుని వేసుకున్నానండి. వీటిని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మన గారెలు అయితే చక్కగా వస్తాయండి. పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని చిన్నగా 1 నిమ్మకాయ సైజ్ అంతా ఉండ అయితే తీసుకుందామండి. మనం వాటర్ అప్లై చేయడం వల్ల మన చేతికి పిండి అయితే అస్సలు అంటుకోదు. చూడండి, కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. దాన్ని కొద్దిగా మందంగానే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టు చేయండి. ఇలా మన గారైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి, ఆయిల్లో మన గారిని వేసేసుకుందాం. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, చేతికి వాటర్ అయితే అప్లై చేసుకుని 1/2 నిమ్మకాయ సైజ్ అంతా పిండి అయితే తీసుకుందాం. తీసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. చూడండి, కొంచెం మందంగానే ఉండాలి, మరీ పలచగా అయితే వద్దు. దానికి మధ్యలో హోల్ అయితే పెట్టేసుకుని నూనెలా అయితే వేసేసుకుందాం. అలంగారులు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి.
ఎందుకంటే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి చెయ్యి మీద ఆయిల్ పడుతుంది, అటువంటి జరగకుండా ఉంటుంది. చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇదే విధంగా మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో దానికి ఒకటి తగ్గించి వేసుకుందాం, అంటే ఓవర్లోడ్ చేయొద్దు. ఇంకొక గారి పట్టి అంత చోటు ఉంటే వేసుకుందామండి. ఇలా గారి వేయగానే అలా టర్న్ చేయొద్దు, ఒక నిమిషం ఆగి అప్పుడు గారిని టర్న్ చేసుకుందామండి. ఇలా చేయడం వల్ల ఒకదాని మీద ఒకటి పడకుండా మంచి షేప్లో వస్తాయి అన్నీ రౌండ్ కానీ. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే విధంగా మన దగ్గరున్న మొత్తం పిండితో కూడా గార్ల అనేవి వేసేసుకుందామండి. నాకు మనం తీసుకున్న ఒక కప్పు కన్సిస్టెన్సీకి 15 గార్లు అయితే అయినాయండి. సో మన గార్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆవళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల వాటర్ అయితే పోసేసుకున్నాను. అందులోనే రుచికి సరిపడగా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకుని బాగా కలుపుకుందామండి. ఇలా చేయడం వల్ల మన ఆవడైతే చప్పబడకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా పిండిలో రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా కలపడం వల్ల ఆవడ కానీ గారి కానీ ఏదైనా సరే చాలా గుల్లగా వస్తాయండి. మనం పాకం గారెలు చేసుకున్న ఆవళ్ళు చేసుకున్న కూడా రసం అనేది బాగా పీల్చుకుంటాయి. ముందు మనం మజ్జిగ కలిపెట్టుకున్నాం కదా అది, తర్వాత నీళ్లు అలాగే పిండి, మనం గారెలు వేసుకోవడానికి కొద్దిగా వాటర్ ఇవైతే తీసుకుని పక్కపక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నీటిలో చేతులు ముంచి మనం ఇందాక గారెలు ఎలా వేసామో అదేవిధంగా ఈ ప్లెయిన్ గారెల్లాగా వేసేసుకుందాం. చూడండి, పిండి తీసుకున్నాను, రౌండ్ బాల్లా చేసుకున్నాను, దానికి మధ్యలో చిల్లు పెట్టాను. వేడివేడిగా ఉంది కాబట్టి ఆల్రెడీ నూనె అందులో వేసేసాను. ఇదే విధంగా మనం గారెలు ఎన్ని పడితే అన్ని వేసేసుకుందామండి నూనెలో అయితేని. ఇంకొక గారి పట్టి స్పేస్ ఉంటే మనం టర్న్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కొత్తగా చేసే వాళ్ళు అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి గారెలు వేసేటప్పుడు, తర్వాత హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మన చేతి మీద ఎటువంటి నూనె పడదు, చాలా ఈజీగా అయితే మనం గారెలు వేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మీకు ఇలా చేతిలో రాకపోతే కనుక చేతితోని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద రౌండ్గా బాల్ చేసి పెట్టి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి హోల్ పెట్టి ఇందులో వేసేయండి, చక్కగా వచ్చేస్తాయి. 1 నిమిషం ఆగిన తర్వాత మాత్రమే టర్న్ చేయాలి. ఇవనే కాదు, డీప్ ఫ్రై ఐటెం ఏదైనా సరే వెంటనే కదపొద్దు, 1 నిమిషం ఆగి టర్న్ చేసుకోవాలి. చూడండి, మన గారెలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి కదా. ఇప్పుడు వాటిని తీసేసుకుని మనం ముందుగా కలిపెట్టుకున్న నీళ్లు పెరుగు కలిపెట్టుకున్నాం కదండి, ఆ వాటర్లో అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకుందామండి. ఆ వాటర్ అబ్జర్వ్ చేసి బాగుంటాయి గారెలు అయితే, లోపల వరకు మన రసం అయితే వెళ్తుంది ఆవిడకి. సో ఒకసారి వాటిని ఇలా గరిటతో ఒకసారి ముంచుదామండి. ఇలా ముంచడం వల్ల వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి గారెలు. ఇప్పుడు వాటిని చేతి ఒకసారి పిండితే ఎక్స్ట్రా వాటర్ అనేది వచ్చేస్తుంది. లైట్గానే నొక్కి పెట్టండి, బాగా ఎక్కువ పిండే కండి గారి షేప్ అయితే పాడైపోతుంది. ఇలా పిండేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు, అందులో వేసేద్దామండి. జస్ట్ 1/2 గంట తర్వాత మన ఆవిడైతే రెడీ అయిపోతుందండి, బాగా పీల్చుకుంటాయి ఇలా చేయడం వల్ల. చూడండి, నేను వేసేసాను మొత్తం గారెలన్నీ కూడాని, అవి ఆవిళ్ళ కింద అయితే టర్న్ అయిపోయినాయి. ఇప్పుడు 1/2 గంట తర్వాత తీసి చూస్తే ఇలా ఉన్నాయి. చూడండి, బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి కదా పెరుగుని. చూడండి, పెరుగు అయితే బాగా అబ్జర్వ్ చేసుకున్నాయండి. 1/2 గంటలోనే మన ఆవిడైతే రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒకే బ్యాటర్తో ఆవళ్ళు అల్లం గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రసాదంగా నివేదించడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.